రైతుల మీద సంగం డైరీ ఎపిసోడ్లో దాడి చేశారు అనే కేసు ఫిర్యాదుతో కేసును ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ధూళిపాళ్ళ నరేంద్ర గారు కొన్ని దాదాపు వారం రోజుల నుంచి పరారీలో ఉన్నారు. తన కోసం పోలీస్ బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అయితే సంగం డైరీలోనే నరేంద్ర ఉన్నారు అని చెప్పి విషయం పోలీసులకు తెలిసి వాళ్ళు సంగం డైరీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నరేంద్ర అనుచరులకి పోలీసులకి ఒక తోపులాట వాగ్వాదం లాంటిది జరిగింది. ఒకవైపు ఈ ఎపిసోడ్ నడుస్తూ ఉండగానే మరొక వైపు ధూళిపాళ్ళ నరేంద్ర ఇంతకుముందే హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలి కేసు విషయంలో అని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని తాజాగా హైకోర్టు పరిష్కరించింది. వాళ్ళ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాళ్ళ న్యాయవాది వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు ఇటు పోలీసుల తరఫున న్యాయవాది వాదనలను తిరస్కరించుకుంటూ ధూళిపాళ్ళ నరేంద్రతో పాటు మరో 14 మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. 25,000 పూచికత్తుతో వారం రోజుల్లోగా ఎప్పుడైనా పోలీసుల దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకోమని బెయిల్ ఇచ్చారు. వారం రోజులు పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూచికత్తు సమర్పించమని ఆదేశాలు అయితే కోర్టు ఇచ్చింది. సో వారం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి నరేంద్ర హైకోర్టు తీర్పుతోటి అజ్ఞాతం వీడి ఇక బయటకైతే రావచ్చు. వాస్తవానికి కేసులు ఫైల్ అవ్వగానే చాలామంది అది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, ముందస్తు బెయిల్ వేస్తారు, తీర్పు వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు ధూళిపాళ్ళ నరేంద్ర అయినా మొన్నటికి మన కిలార రాజేష్ చూశాం కదా, ఆయన కూడా ఈ దేశంలో ఉన్నారు, వేరే దేశంలోకి వెళ్ళారు, ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉండే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసా, దాన్ని హైకోర్టు పరిష్కరించి ఆయన అరెస్ట్ చేయాలి అంటే క్వాష్ పిటిషన్ వేశాడు. ఆయన అరెస్ట్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అరెస్ట్ చేయకండి, నోటీస్ ఇచ్చి విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పేసరికి ఆయన కూడా అప్పుడు బయటకు వచ్చారు. సో ఇప్పుడు ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఇక అజ్ఞాతమేమో అవసరం లేదు, ఈ కేసు విషయంలో బయటకు వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి 25,000 పూచికత్తుతోటి ఇక్కడ సమర్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి రావాలి అంతే.